కాళ్లకు అందెలు కట్టి తన్మయత్వంతో అత్యంత అనురక్తితో హావభావాలను కనబరుస్తూ పాటకు వాయిద్యాలకు అనుగుణంగా చేసే గొప్ప శాస్త్రీయ నృత్యం భరతనాట్యం. ప్రపంచవ్యాప్తంగా అందరి మన్నలను పొందిన మన దేశ నృత్యం ఇది. అంతటి ప్రాశస్త్యం ఉన్న ఈ నృత్యంతో ఢిల్లీలోని ఇండియా ఇంటర్నేషనల్ సెంటర్ పులకించిపోయింది. నుంగునూరుకు చెందిన అక్కా చెల్లెళ్ళు మంగు మైత్రయ్య, మంగు అపర్ణలు భరతనాట్యంలో తెరంగిట్రం చేశారు. పద్మశ్రీ అవార్డు గ్రహీత కనక శ్రీనివాసన్ వద్ద 8 ఏళ్లుగా ఈ కళలో వీరిద్దరూ శిక్షణ పొందారు. ఈ భరతనాట్య రీతులను, ముద్రలు, అభినయానికి ఆహుతులు ముగ్ధులైపోయారు. మా గురు పేరు కనక శ్రీనివాసన్ గారు. తన వాళ్ళ వరవుల్ స్టైల్ అంటారు. తన గురు పేరు రామయ్య పిల్లయ్య తన పేరు. అండ్ ఈ అరంగిట్రం అన్నది దీంట్లో మాకు 5-6 ఐటమ్స్ ఉంటాయి జనరల్. సో బిగినింగ్ విత్ పుష్పాంజలి వర్ణం ఉంటుంది మెయిన్ పార్ట్. దాని తర్వాత ఒక పదం అని ఉంటుంది. దాని తర్వాత ఎండింగ్ విత్ తిల్లాన. సో ఇది ఒక అరంగిట్రంది ప్రోటోకాల్ అన్నట్టు ఒకలాగా. అంటే వర్ణం అన్నది చాలా పెద్దది అని ఒక డిఫికల్ట్. సో అది ఒక ఇట్స్ ద కాంబినేషన్ ఆఫ్ అభినయం అండ్ నృత్య. సో అది ఒక ఫుల్ ఫ్లెడ్జ్ ఒక అది ఐటమ్ అన్నట్టు. సో దట్స్ ద బెస్ట్ పార్ట్ ఐ థింక్. దీనికంటే ముందు మేము కొన్ని గ్రూప్ పర్ఫార్మెన్సెస్ ఇచ్చాం, కానీ ఇది ఫస్ట్ టైం మేము సోలో చేయడం. సో అరంగిట్రం అన్నది ఫస్ట్ సోలో పర్ఫార్మెన్స్. ఇట్ వాజ్ ద ఫస్ట్ సోలో పర్ఫార్మెన్స్. చాలా మంచిగా ఉండే. ఇట్ టుక్ ఆల్మోస్ట్ 3 మంత్స్ రిహర్సల్ ఉండే మాకు. మా గురుగారు శ్రీమతి కనికా శ్రీనివాసన్, షీజ్ అ పద్మశ్రీ అవార్డీ. 8 ఇయర్స్గా తన నుంచి నేర్చుకుంటున్నాం మేము. అప్పటి నుంచి హార్డ్ వర్క్, ఇప్పటివరకు ప్రిపరేషన్స్, మళ్ళీ కొన్ని గ్రూప్ పర్ఫార్మెన్సెస్ ఇచ్చాం మేము. ఇది ఫస్ట్ సోలో పర్ఫార్మెన్స్ అరంగిట్రం అనేది. మా గురుగారికి ఇన్విటేషన్స్ వస్తాయి, తను చెప్తే మేము చేస్తాం. ఇక్కడే అన్ని ఐటమ్స్ యాక్చువల్లీ అన్ని డిఫరెంట్. ఎవ్రీ కష్టమని కూడా ఏం లేదు. ఎవ్రీ ఐటమ్ ఇస్ డిఫరెంట్ ఫ్రమ్ ఈచ్ అదర్. సో దాంట్లో ఎవ్రీ ఐటమ్లో ఏదో ఒక స్పెషాలిటీ ఉంటుంది. సో అట్లా ఎవ్రీ ఐటమ్ ఇస్ వెరీ నైస్. మైత్రేయ అపర్ణలు భరతనాట్యంలో రాణించడంపై వారి తల్లిదండ్రులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. పలు ప్రదర్శనలతో కీర్తి ప్రతిష్టలు మూటగట్టుకోవాలని ఆకాంక్షించారు. అంటే మేము పెరిగిన ఇంటి వాతావరణం అట్లా బయటకు వెళ్ళి నేర్చుకునేది లేకుండే మాకు ఇక్కడ అట్లాంటి ఫెసిలిటీ దొరికింది. పిల్లలు కూడా నేర్చుకోవాలి నాకు చాలా ఇష్టం ఉండేది, అందుకనే పిల్లలకి నేర్పించాను. నేను చిన్నప్పుడు నేర్చుకోలేదు అందుకనే వీళ్ళకి ఇక్కడ మాకంత మంచి గురువు గారు దొరికారు. ఇక్కడ ఎట్లా అంటే ఢిల్లీలో మాకు ఒకటి తెలిసింది ఏంటంటే పిల్లలకి ఏదైనా కల్చరల్ యాక్టివిటీస్ కంపల్సరీ నేర్పించాలి. మ్యూజిక్, డాన్స్ ఏదైనా, అది ఆర్ట్ ఏదైనా సరే. దాంతో మేము వీళ్ళిద్దరిని డాన్స్లో జాయిన్ చేపించి నేర్పించాము. చాలా బాగా అనిపించింది, చాలా మంచి అనిపించింది. ఒకటి కళ్ళ కూడా నెరవేరింది, చాలా బాగుంది. సో మచ్ ఆఫ్ డెడికేషన్, టెనాసిటీ అండ్ ఎగ్జర్షన్ దీస్ 2 బ్యూటిఫుల్ ఆర్టిస్ట్ హ్యావ్ డన్. ఐఎమ్ రియలీ స్పీచ్లెస్. ఐ హ్యావ్ నో వర్డ్స్. ఐఎమ్ అమేజ్ టు సీ దేర్ పర్ఫార్మెన్స్. ఐఎమ్ రియలీ గ్రేట్ఫుల్ టు లార్డ్ శివ్ అండ్ పార్వతి ఫర్ దిస్ కల్చరల్ ఈవెంట్ అండ్ ఆల్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ సో మచ్.
యువత చదువుతో పాటు లలిత కళల పట్ల అభిరుచిని పెంచుకోవాలని నృత్య కళాకారుల గురువు కనక శ్రీనివాసన్ పిలుపునిస్తున్నారు. ఇది వ్యక్తిత్వ వికాసానికి ఎంతో దోహదపడుతుందని ఆకాంక్షించారు. ప్యాషన్ ఇస్ ది మెయిన్ థింగ్ ఫర్ దెమ్ టు టేక్ అప్ ఎనీథింగ్ అండ్ టు అచీవ్ సంథింగ్ ఇన్ దాట్. దే ఆర్ వెరీ హార్డ్ వర్కింగ్, ఫోకస్డ్ అండ్ వెరీ ఎంతూసియాస్టిక్. దీస్ డేస్ దే ఆర్ డిస్ట్రాక్టెడ్ బై సో మెనీ థింగ్స్, బట్ ఐ వుడ్ రిక్వెస్ట్ దెమ్ టు టేక్ అప్ ఎనీ one of the fine arts of this country, so that, you know, they take forward the tradition and preserve the culture of our country. That is very important, and because it is it's all the fine arts are divine art, so that way, you know, they have a lot of discipline and mainly to take forward our culture and preserve our culture. నేర్చుకోవడానికి బిగిన్ చేసినప్పుడు అంత ఏం తెలీదు, ఏదో నేర్పిస్తున్నా నేర్చుకుందాం. తర్వాత ఒక్కొక్క ఐటమ్ నేర్చుకున్నప్పుడు ఇదేంటి అదేంటి అదేని ఆలోచుకుని మళ్ళీ నేను కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. శివుడు మీద అంటే శివుడు జస్ట్ శివుడు మీద డాన్స్ కాదు, అందులో ఏమి కథ ఉంది అదంటే రావణుడు దోహి హీ వాజ్ వెరీ అడెప్ట్ ఇన్ సామగాన అండ్ బట్ వెరీ వెరీ హెడ్ స్ట్రాంగ్. సో టు టీచ్ హిమ్ ఎ లెసన్ ఆల్ అవర్ పురాణిక్ స్టోరీస్ ఇట్ ఇస్ ఇన్కార్పొరేటెడ్ ఇన్ భరతనాట్యం. పర్సనాలిటీ డెవలప్ అంటే ఇట్స్ యోగా లాగా, ఇది డిసిప్లిన్, ఇది యోగా లాగా. సో ఫ్రమ్ హెడ్ టు ఫుట్ ది నర్వ్స్ ద బోన్స్ ద జాయింట్స్ ఎవ్రీథింగ్ షుడ్ బి అండర్ కంట్రోల్ ఇన్ భరతనాట్యం. అది వాళ్ళకి ఒక డిసిప్లిన్ వస్తుంది, తర్వాత హెల్త్ ఇంప్రూవ్ అవుతుంది, కాన్సన్ట్రేషన్, lot of concentration there is, because in dance they have to listen to the music and what the guru is doing on thalam, so all that they have to remember, and the actions, coordination is the main thing, and also maths. Thalam ante idi lekkalu kada, hard work chesaru, దానికి రిజల్ట్ ఉంది. ఇంకా హార్డ్ వర్క్ చేయాలి. తోడ